మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. పెసర గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి పెసర్లు ఇలా ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక అది తీసేసి కుక్కర్లో ఆల్రెడీ ఒక్కటే విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో ఇట్లా ఉడికించుకోవాలి. తర్వాత ఇది పోపు చేసుకోవడానికి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు గింజలు, కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇలా కొద్దిగా గోలాలి. ఎర్రగా గోలినాక ఇప్పుడు పెసర్లలో ఉడికేటప్పుడు ఉప్పు వేయలేదు, అందుకని ఈ ఉల్లిగడ్డలలో లైట్గా కొద్దిగా ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఇదిగో ఇలా ఎర్రగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇవి ఉడికించుకున్న పెసర్లు ఇందులో వేయాలి. ఇలా అంతే ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయల కారం ఉంటుంది కాబట్టి కారం పైన అవసరం లేదు. కొద్దిగా పచ్చి కరివేపాకు వేద్దాం. ఇలా గోలినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.